నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనం గత 15 రోజుల నుంచి మన మందచర ఫౌండేషన్ మన భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులకి సపోర్ట్ తోటి మనం ఎంతోమందికి అన్నదానం కార్యక్రమం కానివ్వండి, బియ్యం దానము, అలాగే కూరగాయలు ఈ యొక్క కార్యక్రమం అనేది మనం మందచర ఫౌండేషన్ నుంచి చేస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా మనం ఒక వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా మన ప్రేక్షకుల నుంచి కూడా వారికి తోచినంత సహాయం, వెస్ట్ గోదావరి నుంచి కావచ్చు, గుంటూరు కావచ్చు, నెల్లూరు నుంచి కావచ్చు, వైజాగ్, ముంబై, ఈవెన్ మన ఖతారు, దుబాయ్ నుంచి కూడా ఎంతోమంది ప్రేక్షకులు వారి యొక్క తోచిన సహాయాన్ని అనేది వాళ్ళు అందించడం జరిగింది. సో ఇవాళ వాళ్ళ పేర్లు కొన్ని నేను ఇక్కడ చెప్తాను. మొట్టమొదటిగా అయితే మనకు నెల్లూరు నుంచి జీవన్ శేఖర్ రెడ్డి గారు, అలాగే విజయవాడ నుంచి పుష్పవల్లి గారు, అలాగే మన గుంటూరు నుంచి శివప్రసాద్ గారు, అలాగే నరసింహ గారు మిర్యాలగూడ నుంచి, అలాగే మన హైదరాబాద్ తెలంగాణ నుంచి శివకుమార్ చారి గారు, అలాగే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి మంజుల గారు, అలాగే ఉప్పల్ నుంచి కృష్ణ గారు, అలాగే మన వికారాబాద్ నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే కృష్ణ యాదవ్ గారు హైదరాబాద్ నుంచి, అలాగే రేణుకాస్వామి గారు చెన్నై నుంచి, మన రెగ్యులర్ కస్టమర్ రేణుకాస్వామి గారు, వారు కూడా చెన్నై నుంచి వారి యొక్క సహాయాన్ని అందించారు. అలాగే మనం లిస్ట్ చదువుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. దాదాపు మనకు ఒక వీళ్ళందరూ కూడా వారి యొక్క తోచిన సహాయాన్ని అందించారండి. నేను ఒకటికి 2 సార్లు మీకు ప్రతిరోజు వీడియోలు చెప్పేది ఏంటంటే, మీ జాతకంలో కొన్ని సందర్భాలలో కుజుడు బాగాలేకపోయినా, గురువు బాగాలేకపోయినా, శుక్రుడు బాగాలేకపోయినా కొన్ని వస్తువులు దానం ఇవ్వమని చెప్తున్నాం. సో ఈ లాక్డౌన్ సందర్భంలో ఏమవుతుందంటే మనం ఆ రెమెడీ చేయలేకపోతున్నాం కాబట్టి నేను నా యొక్క ప్రేక్షకులు ఎవరైతే డిపాజిట్ డొనేషన్స్ చేస్తున్నారో వారి యొక్క సమస్యను తెలుసుకొని, సార్ నాకు కోర్టు కేసు ఉంది, లేదా అన్నదమ్ములలో గొడవలు ఉన్నాయి, నా బిజినెస్ ప్రాబ్లం ఉంది, నాకు శత్రుబాధ ఎక్కువగా ఉంది, సార్ నాకు వచ్చిన డబ్బు నిలబడట్లేదు, భార్యాభర్తలలో గొడవ ఉంది, లేదా మా భర్త చెడు అలవాట్లకి ఇట్లా అలవాటు పడ్డారు అన్నప్పుడు వారి యొక్క సమస్య తెలుసుకొని ఎలాంటి వస్తువు దానం ఇస్తే బాగుంటుందో ఆ వస్తువును ఒక 20-30 మంది సమస్యను ఒక్క దగ్గర పెట్టుకొని వారి యొక్క సమస్యలు అన్నింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకొని కొన్ని వస్తువులు అనేది మనం దానం చేయడం జరుగుతుంది. సో ఇవాళ వీళ్ళందరి పేరు మీద మనము ఈ పచ్చ కూరగాయలు, అలాగే అరటిపండ్లు, ఈ యొక్క వస్తువులన్నీ కూడా, అలాగే కూల్ డ్రింక్స్ అనేది వీళ్ళ పేరు మీద ఇవాళ మనం ప్రేక్షకులకి ఒక 150 మంది ఫ్యామిలీస్కి మనం ఇవాళ ఇవ్వటం జరుగుతుంది. అయ్యో కూడా ఆ యొక్క వీడియో కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో యాడ్ చేస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. సో నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా మీ యొక్క తోచిన సహాయము మన భవిష్య క్రియ ఛానల్ మందచర ఫౌండేషన్కి అందించండి. మీ యొక్క సమస్య తీరాలని కూడా కొన్ని వస్తువుల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ వస్తువుల్ని దానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చిన్న సహాయాన్ని, మీ కష్టకాలంలో చిన్న సహాయాన్ని అందించాలని కోరుతున్నాను. నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలు నడుపుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన ఈ యొక్క చాలా క్రిటికల్ టైం ఇది అందరికీ కూడా. గత 2 నెలలకు కూడా మనకి అందరం లాక్డౌన్లో ఉండటం, అలాగే ఎంతోమంది నా ప్రేక్షకులు మనం ఇంట్లోనే ఉంటున్నాంగా గురుగారు, మనకి నవగ్రహ దోషాలు కొన్ని ఉండటం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడుతున్నారు, ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అందుబాటులో లేవు, జూలై తర్వాత మీకు అందుబాటులో వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇంట్లోనే ఉండి ఏదైనా రెమెడీస్ చేసుకునేటట్టు చెప్పండి గురుగారు అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు వస్తువులు మనం కొన్ని తీసుకొని బయటకు వెళ్ళాలన్నా కానీ మనకు అవకాశం లేదు. కాబట్టి ఇంట్లోనే మీరు ఏదైనా సరే కానీ మంత్రోపచారణ చేసుకొని మీ జాతకంలో గ్రహాలు ఏదైతే బలహీనంగా ఉన్నాయో ఆ యొక్క జాతకంలో ఆ గ్రహానికి కొంచెం బలం చేకూర్చారు అంటే మనకి ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రకంగా కానీ ఆ యొక్క గ్రహం అనేది మనకు సహాయం పడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా అసలు మనము లాక్డౌన్ టైంలో మనం బయటికి చాలామంది వెళ్ళలేకపోతున్నాము. నాకు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఎంతోమంది నన్ను అడగటం ద్వారా మీరు ఇంట్లోనే ఉండి ఒక చిన్న మంత్రాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా ఏదైతే జాతకంలో మీ గ్రహస్థితి అంటే గ్రహం ఏదైతే వీక్గా ఉందో ఆ గ్రహానికి కొంచెం బలం చేకూర్చడం ద్వారా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత దురదృష్టం దూరమై అదృష్టం మనకు తోడవ్వాలని నేను ప్రతి ఒక్కరిని ఈ యొక్క మంత్రాలను మీకు ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే భక్తి శ్రద్ధతోటి చెయ్యండి. ఏదో అమిత్రాజ్ చెప్తున్నారని కాదు, అమిత్రాజ్ కూడా ఇవన్నీ చేసుకుంటూనే వచ్చాం. మనం కష్టపడాలి, కానీ కష్టపడుకుంటూ కూడా కష్టపడింది ఎవరికి రూపాయి రాదు, మంత్రాలకి చింతకాయలు రాలితే నేను అనను. కానీ ఏంటంటే కష్టపడు. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే మంత్రము పరిహారము రెండు కలిస్తే మన అదృష్టాన్ని రెండింతలు చేస్తాయి. కాబట్టి నువ్వు కష్టపడు, నేను తప్పనట్లేదు. దీన్ని నమ్ముకొని ఇంట్లో కూర్చొని మంత్ర జపం చేసుకుంటూ కూర్చుంటే వస్తాయని నేను చెప్పట్లేదు. నువ్వు కష్టపడు, ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే ముందు ఒక 15 నిమిషాలు టైం తీసి నీకు జీవితాన్ని ఇచ్చిన ఈ యొక్క గ్రహాలకు కూడా కొంచెం థ్యాంక్స్ చెప్పు.
థ్యాంక్స్ చెప్తున్నావు అనుకోండి, ఫ్రెండ్కి చెప్తున్నావు అనుకో. కాబట్టి ప్రతిరోజు కూడా, ఈరోజు మనం తెలుసుకోబోయే గ్రహం ఏది అంటే చంద్రగ్రహం. చంద్రుణ్ణి మనం ఏమంటామంటే మాతృకారకం అంటాం, అలాగే మనశ్శాంతికి కూడా కారకుడు. జాతకంలో మొట్టమొదటిగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జాతకం చూడంగానే, నేను ఎంతోమందిని చూశాను, నేను జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకం తీరగానే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, ధనాధిపతి ఎలా ఉన్నాడు, లాభాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, ఇవే అన్నీ చూస్తారు. కానీ మొట్టమొదటిగా జాతకం మీరు ఓపెన్ చేసినప్పుడు ఇద్దరు స్థితి చూడాలి, చంద్రుడు ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు. ఎందుకంటే మనశ్శాంతి లేదు, బుద్ధి లేదు, ఏకాగ్రత లేదు అంటే నువ్వేం చేయలేవు, జీవితంలో ఏం సాధించలేవు. ఇవి రెండు ఉన్నాయంటే రోడ్డు మీద వ్యక్తి కూడా కోట్లు పడగెత్తుతాడు. అలా మన మీద మన ముందు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రతన్ టాటా, అనిల్ అంబానీ, షారుఖ్ ఖాన్, వీళ్ళు ఒకప్పుడు ముంబైలో కూడా రెంట్ కట్టే స్టేజ్లో లేని వాళ్ళు ఒక ప్రశాంతత, ఒక ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ తోటి ఈరోజు ఎక్కడున్నారో మనం చూస్తున్నాం. రజనీకాంత్ గారు కానివ్వండి, మన విజయ్ గారు కానివ్వండి, విజయ్ సేతుపతి గారు కానివ్వండి తమిళనాడులో, మన దగ్గర రవితేజ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఒక ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్, ప్రశాంతత వస్తుంది, సక్సెస్ వస్తుంది. దానికి మనం ఏం చేయాలి, మనం కష్టపడాలి. ఏ రకంగా కష్టపడాలి, ఎలాంటి ఫీల్డ్లో మనం వెళ్ళాలి, నాకు జాతకంలో చంద్రుడు బాగాలేదు, ఎలాంటి పరిహారాలు చేయాలి. చంద్రుడు బాగాలేడు అంటే నువ్వు అన్నదానం చేసి, నువ్వు పాలదానం చేసే, గోమాతకి వెళ్ళేసి ఇది పెట్టేసి అది పెట్టేసి అలా కాదు. మొట్టమొదటిగా ఏంటంటే నీ వ్యక్తిగతంగా నీ జాతకంలో చంద్రుడు బాగాలేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న వృశ్చిక రాశిలోనూ మేషరాశిలోనూ చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు, లేదు జాతకంలో షష్టమ దశమ స్థానాలలో చంద్రుడు ఉన్నాడు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, భార్య నుంచి వ్యతిరేకత రావటం, జాతకంలో చంద్రుణ్ణి పీడించటం, శని దృష్టి ఉండటం, అంటే చంద్రుడు అంటే శని నుంచి సప్తమంలో చంద్రుడు ఉండటం, అంటే శని ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉండటం, మనశ్శాంతి ఉండదు, విపరీతమైన కోపం రావటం, భార్యను ఎప్పుడు తిట్టడం, కొట్టడం, లేదా ఆమె జాతకంలో అలా ఉండటం ద్వారా ఆమె ప్రశాంతత లేకుండా ఇంట్లో ఎప్పుడు గొడవ పెట్టడం, పిల్లల్ని కొట్టడం, అలాగే కేతు దృష్టి చంద్రుడి మీద ఉండటం, ఇన్ఫెక్షన్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రాహు చుట్టడం ద్వారా చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు ఇవన్నీ జరుగుతాయి. జాతకంలో మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ చంద్రుడు ఉన్నప్పుడు, లేదా జాతకంలో లగ్నం నుంచి 6 లేదా 10 స్థానాలలో చంద్రుడు ఉన్నప్పుడు, లేదా శని నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, లేదా కేతు నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, లేదా రాహు నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, లేదు అనుకుంటే రాహు కేతు నుంచి 9 ఇంట్లో చంద్రుడు ఉండటం, లేదా రాహుకేతు నుంచి పంచమంలో చంద్రుడు ఉండటం, ఇలా ఎన్నో యాంగిల్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తే మనం ఒక పరిహారం అనేది చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చంద్రుడు బాగాలేనప్పుడు చంద్రుడు ఒక్కడే చెడిపోడు. చంద్రుడు జాతకంలో నీచస్థితిలో ఉన్నప్పుడు చంద్రుడు ఒక్కడే మైనస్లోకి వెళ్ళాడు, గురువుని తీసుకెళ్ళిపోతాడు, శనిని తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, డిసిప్లిన్ ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంఘంలో పేరు గౌరవం ఏముండదు, వీనితో ఎవరు మాట్లాడతారు అప్పు. ఇలా గురువు బాగాలేకపోతేనే ఇవన్నీ జరుగుతాయని కాదు, కొన్ని సందర్భాలలో చంద్రుడు బాగాలేకపోయినా గురువు మీద ఎఫెక్ట్ ఉంటుంది, శని మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి జాతకంలో ఎవరికైతే చంద్రబలం లేదు, ఈ అన్నీ ఎక్కడ తెలుస్తాయి గురువుగారు అంటే, అందుకనే ఒక ఎక్స్పర్ట్ని కలిసి రాశి నక్షత్రాలు గోచారం కాకుండా, నా దగ్గర జన్మజాతకం ఉంది గురుగారు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నాకు లైఫ్లో సీరియస్నెస్ ఉంది అంటే ఒక అపాయింట్మెంట్ తీసుకొని, ఒక టైం తీసుకొని ఇదంతా అనలైజ్ చేయడానికి ఒక 1 డే పట్టవచ్చు. ఓ ఫోన్ అపాయింట్మెంట్ అయితే డైరెక్ట్ వస్తే ఇమీడియట్లీ ఒక 1/2 hour చెప్పవచ్చు. సీరియస్నెస్ ఎవరికి ఉందో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకొని లైఫ్ టైం చేసే రెమెడీస్ తెలుసుకోండి. లేదా టెంపరీ ఒక 6 నెలలు చేసినాం, 5 నెలలు చేసినాం, మళ్ళీ తర్వాత ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ అప్పుడు చేద్దాం అన్నట్టు కాకుండా లైఫ్ టైం ఒక రెమెడీ చేయాలి. సో ఎవరికైతే జాతకంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడో వారికి వాళ్ళు ఒక చిన్న మంత్రాన్ని నేను సజెస్ట్ చేస్తాను. ఆ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు జపం చేసుకోండి. ప్రతి పౌర్ణమికి మీరు ఏం చేయాలో నేను చెప్తాను ఈరోజు. మొట్టమొదటిగా అయితే ప్రతిరోజు కూడా తలస్నానం చేయంగానే తెలుపు రంగు పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ మీ ఇంట్లో ఉన్న చామంతి పూలు, వైట్ రోజు ఏదైనా సరే కానివ్వండి, మీ ఇష్టదేవతకి శంకరుడు ఉన్నాడు అనుకుంటే భోలా శంకరుడు ఫోటో మీ ఇంట్లో ఉందంటే ఇంకా బ్రహ్మాండం. ఆ యొక్క ఫోటోకి యెల్లో కలర్, బ్లూ కలర్ లేదా వైట్ కలర్ ఫ్లవర్స్ ఏదైనా శంకరుడికి సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని నేను చెప్తాను. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు స్పటిక మాల మీదైనా, ముత్యాల మాల మీదైనా, పంచముఖ రుద్రాక్ష మాల మీదైనా సరే కానీ జపం చేసుకోవచ్చు. ఏంటిది ఆ మంత్రం అంటే, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద కూడా వస్తుంది, నేను చెప్తున్నాను. పద్మధ్వజాయ విద్మహి హేమరూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్. పద్మధ్వజాయ విద్మహి హేమరూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్. పద్మధ్వజాయ విద్మహి హేమరూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్.
నీ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా మొదలుపెట్టడం ఏంటంటే, పర్టికులర్ నాకు ఏదైనా శుభ ముహూర్తం ఉంటుందా గురువు అని అంటే, శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షం, చంద్రుడికి ఏంటంటే కృష్ణపక్షమైన శుక్లపక్షమైన రెండు శుభమే. సో సోమవారం నుంచి మొదలుపెట్టండి, కృష్ణపక్షమైన కృష్ణ శుక్లపక్షమైన కానీ, అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం కానీ, లేదా పౌర్ణమి పౌర్ణమి రోజైనా మొదలుపెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజు అయితే ఇంకా ఎక్సలెంట్. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు సమర్పించండి. ప్రతి సోమవారం రోజు దగ్గర శివాలయం ఉంటే మాత్రం శివాలయానికి కొన్ని ఒక ప్యాకెట్లో పాలు తీసుకెళ్ళి పాలతోటి శివుడికి అభిషేకం చేపించి ఒక 3 మనకి చండీ ప్రదక్షిణాలు చేయండి అక్కడ. అంటే పానమట్టం దాటకుండా శివాలయంలో ఒక 3 చండీ ప్రదక్షిణాలు చేసి ఆ గుడిలోనే శివాలయంలో మీకు ఎక్కడైతే వాయువం మూల అవుతుందో, అంటే నార్త్ వెస్ట్ కార్నర్ని మనం వాయువం మూల అంటాం, నార్త్ వెస్ట్ కార్నర్లో శివాలయంలో కరెక్ట్ మీకు మాకు తెలియదు గురుగారు అంటే, ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మీరు కాంపాస్ పెట్టుకున్నారు అంటే నార్త్ వెస్ట్ కార్నర్ అని చూపిస్తుంది, అక్కడ అది వాయువం మూల అంటాం. ఆ వాయువమ్మూల్లో కూర్చొని ఒక 11 సార్లు గాయత్రి మంత్రం, ఓం భూర్భువస్వః తస్వవితురవరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ఈ యొక్క మంత్రాన్ని మనము ఆ రోజు మాత్రం, సోమవారం ఒక రోజు మాత్రం 11 సార్లు ఆ యొక్క వాయువమ్మూల్లో కూర్చొని జపం చేసి, మగవారైతే శివుడికి శాస్త్రాంగ నమస్కారం చేయండి, లేడీస్ అవసరం లేదమ్మా, మీరు దండం పెట్టుకున్నా చాలు, మగవాళ్ళు మాత్రం శాస్త్రాంగ నమస్కారం చెయ్యండి. ఈ యొక్క ప్రక్రియ చేయటం ద్వారా ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉన్నాడో వారి జాతకంలో చంద్రబలం పెరగటం ద్వారా మనశ్శాంతి, పేరు ప్రఖ్యాత, ఒక ఫ్యూచర్ ప్లానింగ్, శని చంద్రుడితో పాటు గురువు శని కూడా బలపడటం ద్వారా ఒక డిసిప్లిన్, సంఘంలో పేరు కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఎవరి జాతకంలో చంద్రుడు బాలేరో వారు ఈ పరిహారం, చిన్న పరిహారం చేసి ఆ యొక్క చంద్రబలాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. పౌర్ణమి రోజు ఏంటంటే పర్టికులర్ నైట్, మీరు పౌర్ణమి రోజు రాత్రి ఏంటంటే చంద్ర భగవానుడికి అర్జం ఇస్తే చాలా బాగుంటుంది. ఎలా ఇవ్వాలి గురుగారు అర్జం అంటే, ఒకటి మీ దగ్గర రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఉంటే దాంట్లో కొన్ని పచ్చిపాలు తీసుకోండి, మీరు ఇష్టంగా ఏదైనా తింటే స్వీట్ అది దాంట్లో పెట్టుకోండి, ఒక హారతి బిళ్ళ ఒక 2 ఒత్తులు వేసి నెయ్యితో దీపం పెట్టుకోండి. ఆ పళ్ళెంలో పెట్టుకొని మీ టెరెస్ కానీ, లేదా టెరెస్ లేదు గురుగారు మా ఇంటి ముందు ప్లేస్ ఉంది అంటే ఆ ముందు ప్లేస్లోకి వెళ్ళిపోయి మొట్టమొదటిగా ఆ చంద్రభగవానుడికి మంచిగా అర్జం సమర్పించండి. అంటే పాలతోటి అర్జం ఇవ్వండి, అంటే చంద్రుడికి చూపించుకుంటూ పాలు వదిలేయండి, దాని తర్వాత మంచిగా ఆయనకి ఆ యొక్క దీపారాధన చేయండి, దాని తర్వాత హారతి చూపించండి. ఆ తీపి పదార్థం ఏదైతే మీరు ఇష్టంగా తింటారో అది ఆయనకు సమర్పించి మీరే సేవించండి. ఇలా చేయటం ద్వారా పౌర్ణమి రోజు చేయటం ద్వారా చూడండి మనసుకు ఎంత ప్రశాంతత ఉంటుందో. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం, రక్త కణాలకు కానీ రక్తానికి సంబంధించిన సమస్యలు అనేది రవి ద్వారా మొదలవుతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రావటం, తిమ్మిరి లెక్కటం అనేది కూడా చంద్రుడి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ తిమ్మిరి లెక్కటం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ అవి తొలగిపోయి చంద్రబలం పెరిగి అందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే, మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించకూడదు, నేను ఏ పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని 100,000 కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, భృగు సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు 4 ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా
ఎవరైనా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మా భవిష్యక్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే జనాసుకునే భవంతు, ఓం నమః శివాయ్.